త్రిబుల్ ఆర్ మూవీ ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉందో అది కూడా బాహుబలి రేంజ్ లో పెడదాం అనుకుంటున్నారు. మీరు బాహుబలి క్లైమాక్స్ ఫైట్ గాని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రభాస్ మరియు రానా కొట్టుకుంటుంటే విగ్రహాలు కూలిపోతాయి. అదే రేంజ్ లో త్రిబుల్ ఆర్ మూవీలో కూడా ఇంటర్వెల్ ముందు ఫైట్ ప్లాన్ చేద్దాం అని అనుకున్నారు. కానీ కాకపోతే ఇక్కడ మన ఎన్టీఆర్ అన్న మనకు చాలా ఇష్టమే, రామ్ చరణ్ అన్న మనకు చాలా ఇష్టమే, ఇద్దరు కూడా అందులో హీరోలే, ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ గమ్యం కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవాలన్నటువంటి కసి అయితే వాళ్ళలో లేదనమాట. సో ఆ విధంగా ఫైట్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి డ్రాప్ అయ్యి ఈ విధంగా నార్మల్ ఫైట్ అయితే పెట్టారనమాట. నేను ఫస్ట్ లో తిట్టుకున్నాను, బాహుబలి ఆ రేంజ్ లో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ పెట్టాడు, మరి ఈ రేంజ్ లో ఎందుకు పెట్టలేదు అంటే బాహుబలిలో మన ప్రభాస్ ఏం రానని చంపటం, ఇక్కడ వీళ్ళిద్దరేమి ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం కాదు, వెళ్ళి తన పాపని రక్షించాలని తన గోల్ ని రీచ్ కావాలని చెప్పి మన రామరాజు అనమాట. సో అందుకే ఆ రేంజ్ లో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే కంపోజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఒక్కసారి ఊహించుకోండి, వాళ్ళిద్దరి మధ్య కానీ ఆ రేంజ్ లో ఫైట్ కంపోజ్ చేసి ఉంటే ఏ రేంజ్ లో ఉండేదో.